ఓం నమో వెంకటేశాయ. వాతాత్మజారాధిత పాద పద్మం నిత్యం ప్రసన్నం బుధ వృంద వంద్యం అశేష దేవై సముపాసనీయం శ్రీరామచంద్రం హృది భావయామి. వాతాత్మజుడైనటువంటి హనుమంతుని చేత ఆరాధింపబడేటటువంటి పాద పద్మములు గలవాడు, దేవతలు ఋషులు జ్ఞానుల చేత పూజింపబడేటటువంటి ప్రసన్నమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 167వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఈతడుగో రాముడు ఏకాంగవీరుడు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ సరస్వతీ ప్రసాద్ గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈతడువో రాముడు ఈతడువో రాముడు ఏకాంగ వీరుడు ఈతడువో రాముడు ఏకాంగ వీరుడు ఏ తల చూచినా తానే ఇదవుకున్నవాడు తల చూచినా తానే ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏ తల చూచినా తానే ఇదవుకున్నవాడు ఏ తల చూచినా తానే ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు చిరుత ప్రాయమునాడు శివుని విల్లు విరచి మెరసి సీత పెండ్లాడి మించినవాడు కరి 14,000 దానవుల నిమిషాన కరి 14,000 దానవుల నిమిషాన జరసి తానొక్కడే చరిపినవాడు కరి 14,000 దానవుల నిమిషాన జరసి తానొక్కడే చరిపినవాడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. ఓడక విల్లెక్కి కి ఒక్కమున ఏడు కాళ్ళు ధరను కూలనేసినవాడు ఓడక విల్లెక్కు పెట్టి ఊరకే ఒక్కమున ఏడు తాళ్ళు ధరను కూలనేసినవాడు జాడగ కొండల చేత జలనిధి కట్టించి జాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు జాడగ కొండల చేత జలనిధి కట్టించి వేడుకతో లంక మీద విడిసినవాడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమాచి జీవల అయోధ్య పట్నమేలినవాడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమాచి జీవల అయోధ్య పట్నమేలినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేల చందముల వెలసినవాడు శ్రీ వెంకటాద్రి మీద చేరి మాల్యవంతమున వేవేల చందముల వెలసినవాడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఏతల చూచినా తాని ఇదవుకున్నవాడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు ఈతడు ఓ రాముడు ఏకాంగ వీరుడు. దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. श्रीनिवास ध्यानम श्री वेंकटाद्रि निलयः कमलाकामुकः पुमान् अभंगुर विभूतिर्नः तरंगयतु मंगलम्. अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्री पद्मावती जानेः अखिलांड कोटि ब्रह्मांड नायकस्य श्री रामचंद्र रूपांतरस्य भगवतः श्री वेंकटेश्वर स्वामिनः सन्निधौ हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्रीरामचंद्र परब्रह्मण परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देश रक्षणादिरंगेषु विद्यमानानां आस्तिक महाजनानां सर्वेषां सकुटुंबानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थं उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दंपतीनां अनुकूल दाम्पत्य सिद्ध्यर्थं संतानस्य पितृवाक्य परिपालनानुकूल बुद्धि प्रचोदनार्थं सकल कार्य सिद्ध्यर्थं गो संरक्षणार्थं च श्रीमद्वाल्मीकि रामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यान पुरस्सरं षोडश सर्ग श्लोक पारायणं तथा श्रीधन्वन्तरि मंत्र पारायणं च अन्योन्य साहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षोडशः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। तं तपन्तमिवादित्यं उपपन्नं स्वतेजसा ववन्दे वरदं वन्दी विनयज्ञो विनीतवत्। దశరథుని యొక్క ఆజ్ఞతోటి రాముని యొక్క అంతఃపురానికి వచ్చి రాముడిని దశరథుని వద్దకు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి ఆ సుమంత్రుల వారు మరి ఆ అంతఃపురంలో లోపలికి ప్రవేశించిన తర్వాత సీతారాములిద్దరూ కూడా అక్కడ కొలువు తీరి ఉన్నారు. ఒక చక్కనైనటువంటి ప్రత్యేకమైన విశేషమైనటువంటి ఆసనంలో రామచంద్రమూర్తి కూర్చొని ఉంటే సీతాదేవి తన చేతితోటి పద్మముల వంటి తన చేతితోటి ఆయనకు గంధలేపనములను చేసి చక్కగా వింజామరలు వీస్తూ ఉంటే గంధలేపనమే చల్లగా ఉంటుంది అంటే అందులో కూడా ఇక్కడ చెప్పారు ప్రత్యేకమైనది అని. ఎందుకు చెప్పారు అంటే భార్య స్వయంగా తన చేతితో లేపనం చేయటం వల్ల అంత ప్రత్యేకత ఆ గంధానికి వచ్చింది. అందులోనూ సీతాదేవి యొక్క చేతుల వల్ల ఆ గంధానికి ఎర్రదనం కూడా వచ్చింది అని ఆ విధంగా చక్కటి చందనం లేపనం చేసి, మరి ఈ చందనం లేపనం చేయటమే చల్లగా ఉంటే వింజామర పట్టుకుని పక్కన అమ్మవారు వీస్తూ ఉంటారు. ఇలాగా వీస్తూ స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఆమె ఆనందిస్తూ ఉన్నది, ఆమెను చూస్తూ రామచంద్రమూర్తి ఆనందిస్తూ ఉన్నారు. ఈ విధంగా అంతఃపురంలో వారిరువురిని చూచినటువంటి సుమంత్రుల వారు మరింతగా ఆనందాన్ని పొందుతూ ఇది కదా అన్యోన్యమైనటువంటి దాంపత్యము అని చెప్పి అనుకుని మరి చాలా ఆనందంగా ఉన్నటువంటి వాడై తాను వచ్చినందుకు గాను కేవలము రాజాజ్ఞ పాటించడమే కాదు తన కన్నులకు చక్కటి సాఫల్యం అనేది కలిగినది అని చెప్పి అనుకున్నారు. ఎలాగైతే మనం ఈ తిరుమల యాత్రకు వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని కష్టములు పడ్డా, ఎక్కడికి వచ్చినా, ఎన్ని రోజులు ఉన్నప్పటికీ స్వామివారి యొక్క దర్శనం ఎప్పుడైతే జరిగిందో అమ్మయ్యా మనం వచ్చినటువంటి పని సఫలమయ్యింది అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే ఆ దర్శన భాగ్యంలో ఉన్నటువంటి మహత్వం అంత గొప్పది. అలాగే రాజాజ్ఞ ప్రకారము సుమంత్రుల వారు రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పటికీ కూడా తాను వచ్చినటువంటి రాజాజ్ఞ ఒకటే కాదు, ఈ లౌకికమైన ప్రయోజనమే కాదు, తన కన్నులకి రాముణ్ణి ఈ విధంగా చూడగలిగినటువంటి, అదేవిధంగా సీతారాముడిని, సీతతో కూడినటువంటి రామచంద్రమూర్తిని, ఆ ఆనందమూర్తిని చూసేటటువంటి భాగ్యం కలిగింది ఆ దివ్యమంగళమూర్తిని. అది కూడా చక్కగా సీతాదేవి లేపనము చేయటము, వింజామరలు వీయటము, సీత యొక్క హస్తస్పర్శ చేత రాముడు మరింత ఉత్సాహంతో రోమాంచితమైనటువంటి ఆనందంతో ఉండటము, ఈ విధంగా వారిరువురిని కలిసి చూసేటప్పటికీ తన కన్నులకు సాఫల్యం కలిగింది కదా, చరితార్థమయ్యాయి అని చెప్పి ఆ సుమంత్రుల వారు కూడా భావిస్తూ ఇంకా రాజు కాబోతున్నటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ ఉన్నారు. వినయజ్ఞ సుమంత్రుల వారి గురించి చెబుతున్నారు. వినయజ్ఞ ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలో, ఎలా వినయంగా ఉండాలో తెలిసినటువంటి వాడు అని. ఎందుకు అంటే అన్ని పనులు కూడా అధికారంతోటో, అహంకారంతోటో, శక్తితోటో కాదు, వినయంతో అయ్యే పనులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఎదుటి వారికి మన మాట వినాలి అనిపించాలి, ఎదుటివారికి మన మీద సదభిప్రాయం కలగాలి అంటే వినయం అనేది ముఖ్యమైనటువంటి మార్గము. పరమాత్మ రామచంద్రమూర్తే వినయంగా ఉన్నప్పుడు సామాన్యులమైనటువంటి మనబోటి వారు ఎంత వినయంగా ఉండాలనేది దీనివల్ల తెలుసుకోవాలి. మరి అలాగా మరి రామచంద్రమూర్తే కాదు, ఆయన యొక్క ఆస్థానంలో, ఆ దశరథుని యొక్క ఆస్థానంలో ఉన్న ఎంతో వృద్ధుడైనటువంటి, వృద్ధుడు అంటే చూడండి దశరథ మహారాజు, ఇంకా చెప్పాలంటే అంతకుముందు నుంచి కూడా సుమంత్రుల వారు ఉన్నారు. మంత్రిగాను, సారథిగాను, ఆత్మీయుడుగాను, అన్ని రకాలుగాను రాజుగారికి చాలా దగ్గర వాడినటువంటి వాడు సుమంత్రుడు. కావున ఆయన ఎలా ఉన్నా సరే ఆయన ప్రశ్నించే వాళ్ళు ఎవరూ కూడా ఆ రాజ్యంలో లేరు. అయినప్పటికీ కూడా వినయజ్ఞ, వినయం కలిగినటువంటి వాడు, వినయంగా వ్యవహరించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడైనా, ఇంకా ఎలాగా వంది స్తుతి చేస్తున్నటువంటి వాడు అని చెప్పి సహజంగా సుమంత్రుల వారు రాముడి దగ్గరకు వచ్చి స్తుతి చెయ్యవలసినటువంటి అవసరము లేదు. కానీ తద్గుణై కర్ణమాగత్య చాపలాయ ప్రచోదిత అని కాళిదాసు అన్నట్లుగా రాముణ్ణి స్తుతి చెయ్యాలి అంటే అదేదో ప్రత్యేకంగా ఆలోచించుకుని ఈ మాటలు మాట్లాడితే బాగుంటుందనే ఆలోచనతో వచ్చినటువంటి స్థుతులు కాదవి. ఆ దివ్యమంగళ విగ్రహుణ్ణి, ఆ సీతారాముణ్ణి చూచేటప్పటికీ అప్రయత్నంగా మనసులోంచి వచ్చినటువంటి ఆ స్థుతులు, ఆ మాటలు అన్నమాట. మరి సహజంగానే సూత అంటే ఆయన స్థుతి చేసే మాట్లాడాలి అని రాజధర్మాన్ని కూడా అనుకున్నాం, వాళ్ళ యొక్క స్వభావం అనుకున్నాం. అందులోనూ రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ అప్రయత్నంగా ఆ విశేషములన్నీ కూడా స్తుతి రూపంలో వచ్చేస్తున్నాయి. మరి ఈ విధంగా వంది స్తుతి చెయ్యటం అనే స్తుతి చేస్తున్నటువంటి వాడైన ఆ సుమంత్రుడు వందిన స్తుతిపాఠకా అని చెప్పి అంటుంది అమరం. కావున ఈ విధంగా స్తుతిపాఠకులు ఎవరైతే ఉంటారో వారిని వంది అంటారు. అయితే రాజస్థానంలో రాజుని స్తుతి చేయడానికి వందిమాగదులు అని చెప్పి రాజును ప్రాతకాలంలో నిద్ర లేపడానికి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆ పని మాత్రమే నియోగించబడి ఉంటుంది. రాజుని స్తుతి చేసి మంగళకరమైనటువంటి మాటలతో నిద్ర లేపటము, అదేవిధంగా ఆ స్థానంలో వచ్చేటప్పుడు రాజాధిరాజ, రాజమార్తాండ, రాజకంఠీర వంటి ఈ విధంగా స్తుతి చేయటానికి కొంతమంది ఉంటారు. కానీ సుమంత్రుల వారు ప్రత్యేకంగా స్తుతి చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనేమి వందిమాగదులు కాదు. కానీ మంత్రిగా ఉన్నటువంటి వాడు, సారథిగా ఉన్నవాడు. కానీ రాముణ్ణి చూసేటప్పటికీ అప్రయత్నంగా ఆ స్తుతి అనేది వచ్చేసింది. కావున ఆయన కూడా వందిమాగదుల వలె స్తుతి చేశాడు అని చెప్పి అన్నారు. అలాగా వంది స్తుతి చేసేటువంటి వాడు అంటే ఏమిటి? చూడటం ద్వారా నేత్రములకు సాఫల్యం కలిగితే, ఈ విధంగా రాముణ్ణి స్తుతించడం ద్వారా ఆయన యొక్క జిహ్వకు సాఫల్యం కలిగింది అని అంటున్నారంటే, ఆయన యొక్క ముఖానికి సాఫల్యము, సార్థకత ఎప్పుడు వచ్చింది అంటే రాముడిని స్తుతి చేయటం ద్వారా ఆయన యొక్క సార్థకతను తెచ్చుకున్నారు, సార్థకతను పొందారు ఆయన యొక్క ముఖానికి అని చెప్పి అంటున్నారు. ఇంకా ఏమిటి? ఈ విధంగా వినయజ్ఞుడు, రాముణ్ణి స్తుతి చేస్తున్నటువంటి వాడు అయినటువంటి ఆ సుమంత్రుల వారు స్వతేజసా ఉపపన్నం రామచంద్రమూర్తిని చూసి నమస్కరిస్తున్నారు. ఎలా ఉన్నాడు రామచంద్రమూర్తి? స్వతేజసా ఉపపన్నం, తనదైనటువంటి సహజమైనటువంటి అసాధారణమైనటువంటి తేజస్సుతోటి ఆయన కనిపిస్తూ ఉన్నారట. తనదైన తేజస్సు అని ఎలా అంటాము? ఎందుకు అంటే ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో తేజస్సు ఉన్నది అని అంటే అది సూర్యుని యొక్క తేజస్సు, అగ్ని యొక్క తేజస్సు అని అంటారు. ఎందుకంటే తేజోవంతులు వారు ఇరువురే. అది మన దేహంలో ఉన్నా సరే జఠరాగ్ని అని అంటాం, అది కూడా అగ్ని అని, అగ్ని సంబంధమైనటువంటిది. సరే, పగలు అంతా కనిపించేటువంటి తేజస్సు సూర్య సంబంధమైనటువంటి తేజస్సు. మరి సూర్యునికి సంబంధించిన తేజస్సు, అగ్నికి సంబంధించిన తేజస్సు అని అనాలి. కానీ స్వతేజస, తన తేజస్సుతోటి ప్రకాశిస్తున్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ ఉద్దేశ్యం అంటే, సూర్యుడు చంద్రుడు ఈ సమస్త ప్రపంచాన్ని కూడా ప్రకాశింపచేయవచ్చును. ఎక్కడ తేజస్సు ఉన్నా సరే సూర్యచంద్రుడు, సూర్యుడిది, అదేవిధంగా అగ్నిదేవుని యొక్క తేజస్సే అని చెప్పవచ్చును. కానీ రాముని యొక్క విషయంలో మాత్రం ఆ తేజస్సు సూర్యుని తేజస్సు అనో లేకపోతే అగ్ని తేజస్సు అని చెప్పడానికి వీల్లేదు. అది ఆయన స్వయంగా ఆయనకు ఉన్నటువంటి అసాధారణమైనటువంటి తేజస్సే. అందుకనే అంటారు. అంతెందుకు, ఆయనకు స్వతేజస్సు అని చెప్పటమే కాదు, సూర్యుని యొక్క తేజస్సు, అగ్ని యొక్క తేజస్సు కూడా ఆ పరమాత్మ యొక్క తేజస్సు నుండి వచ్చినటువంటి అంశభూతమే అని చెబుతారు. వేదంలో చెబుతారు, యస్య భాత సర్వమిదం విభాతి అని చెబుతూ, ఇంకా అనేకమైన విశేషాలు చెబుతూ, ఎవరి యొక్క తేజస్సుతోటి ఈ మిగతా వారందరికీ కూడా తేజస్సు వచ్చినదో, సూర్యచంద్రులకు, అగ్నికి, వీళ్ళందరికీ కూడా తేజస్సు వచ్చిందో అని చెబుతారు. అంటే ఏమిటి? సూర్యుని యొక్క తేజస్సు కానీ అగ్ని యొక్క తేజస్సు కానీ అవి పరమాత్మ నుండి వచ్చినటువంటి తేజస్సులు, పరమాత్మ యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి తేజస్సులు. మరి పరమాత్మ యొక్క తేజస్సు అది స్వకీయమైనటువంటి తేజస్సు. అందుకని ఏమన్నారు? స్వతేజస, తనదైనటువంటి సహజమైనటువంటి అసాధారణమైనటువంటిది, ఎవరు ఇచ్చినటువంటిది కాదు, సహజమైనటువంటిది అని చెప్పడం ఇందులో ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా స్వతేజస, తనదైనటువంటి తేజస్సుతో ఉపపన్నం, అటువంటి తేజస్సుతో కూడి ఉన్నటువంటి వాడు. అలాగే వరదం, ఎటువంటి వాడు రాముడు అంటే ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు, వరములను ఇవ్వటమే ఆయన యొక్క దీక్షగా కలిగినటువంటి వాడైనటువంటి వాడు. అంటే స్వభావము, ఆయన యొక్క స్వభావం ఏమిటి అంటే పరోపకారము చేయటమే అని చెప్పి. ఆ విధంగా మనం మొదటి రెండు సర్గల్లో కూడా చాలా విశేషాలు చెప్పుకున్నాం ఈ విషయంలో. మరి ఆ విధంగా వరదం, వరములను ఇచ్చేటటువంటి వాడు. మరో వరం ఏమిటి అంటే తన దర్శన భాగ్యమే వరంగా ఇచ్చేటటువంటి వాడు అని కూడా ఇక్కడ మనకు విశేషం చెబుతారు. అంటే ఏమిటి? ఆ రామచంద్రమూర్తిని చూడటమే పెద్ద వరము. కావున వరదం అంటే చూచినంత మాత్రాన, చూచిన వెంటనే వరం ఇచ్చేటటువంటి వాడు. ఇక అడిగినటువంటి వరములను ఇవ్వటంలో సంశయమే ఉంది, వరదుడే అని చెప్పి నిస్సంశయంగా చెబుతున్నారు. వరదం అని తపంతం ఆదిత్యమివ. సరే, ఆయన స్వకీయమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం కదా. మరి ఆ స్వకీయమైన తేజస్సు ఎలా ఉంటుంది అంటే అది అనిర్వచనీయమైనటువంటి తేజస్సు, అది ముముక్షువులు మాత్రమే చూడగలిగినటువంటి తేజస్సు, లేకపోతే రామునితో ఉన్నటువంటి ఆ కాలంలో వారు మాత్రమే చూడగలిగినటువంటి తేజస్సు. మరి అందరికీ ఆ తేజస్సు ఎలా ఉన్నది అని ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక లౌకికమైన ఉదాహరణ కూడా చెబుతున్నాడు. తపంతం ఆదిత్యమివ, తపంతం బాగా ప్రకాశిస్తున్నటువంటి మధ్యాహ్న కాలంలో ప్రకాశిస్తున్నటువంటి ఆదిత్యం ఇవ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. అంటే ఆయన యొక్క తేజస్సు ఎలా ఉన్నది అంటే మధ్యాహ్న కాలపు సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడైన తం ఆ శ్రీరామచంద్రుణ్ణి వినీతవతు వినయంగా, ఎంతో వినయంతో, అంటే చక్కని క్రమశిక్షణతోటి శిక్షణ పొందినటువంటి శిష్యుడు ఏ విధంగా అయితే గురువు దగ్గర వ్యవహరిస్తారో ఆ విధమైనటువంటి వినయంతో వవందే నమస్కరించాడు అన్నారు. మరి ఆ రామచంద్రమూర్తిని సీతాదేవిని చూచేటప్పటికీ ఈయన యొక్క కన్నులకు సార్థకత కలిగింది. వారిరువురిని కూడా ఇలా కీర్తించడంతో ఆయన యొక్క ముఖానికి ఆనందం కలిగింది, అంటే నోటికి ఆనందం కలిగింది. అంతేకాదు మరి నమస్కరించడం ద్వారా ఆ సుమంత్రుల వారి యొక్క శిరస్సుకి సాఫల్యం అనేది కలిగింది అని చెప్పి అన్నారు. అందుకే కదా ముకుందమాలలో జిహ్వే కీర్తయ కేశవం మురరిపిం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథాహ శ్రోత్రద్వయం సంశృణు కృష్ణం లోకయ లోచనద్వయం అని చెప్పి ఈ విధంగా అంటూ ఇలాగా మన జ్ఞానేంద్రియములు మన కర్మేంద్రియములు ఇవన్నీ కూడా ఎప్పుడు సార్థకమవుతాయి అంటే భగవంతుని యొక్క సేవలో తరించినప్పుడే సార్థకమవుతాయని భాగవతంలో కూడా కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని చెప్తూ శేషశాయికి మొక్కు శిరము శిరము అని ఈ విధంగా ఆ భగవంతునికి నమస్కరించి ఆ వంచినటువంటి శిరస్సే శిరస్సు, భగవంతుని యొక్క నామకీర్తనం చేసేటటువంటి జిహ్వ మాత్రమే జిహ్వ అని చెబుతూ ఈ విధంగా మనకు అనేకమైన ఉదాహరణలు మనకు భాగవతంలో మొదలైన గ్రంథాల్లో తెలుస్తున్నాయి కదా. మరి ఆ విధంగా సుమంత్రుల వారు ఆయనను రామచంద్రమూర్తిని చూడటం ద్వారా కన్నులకు, పొగడటం ద్వారా తన జిహ్వకు, నమస్కరించడం ద్వారా తమ శిరస్సుకి కూడా సార్థకతను చేకూర్చుకుని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఆ రామచంద్రమూర్తికి నమస్కరించారు అని చెప్పి మరి ఇక్కడ మనకు సంప్రదాయంలో తనిశ్లోకి వ్యాఖ్యాకారులు చాలా విశేషాలను మనకు తెలియజేశారన్నమాట. మరి తం తపం తమివాదిత్యం అని చెప్పి అన్నారు. అందులోనూ కూడా స్వతేజస అన్నారు. స్వతేజస అంటే ఆయన యొక్క తేజస్సు స్వకీయమైనటువంటిది, ఎవరు ఇచ్చినటువంటిది కాదు, సహజ సిద్ధమైనది అని చెప్పి అన్నారు. మరి దాన్ని పోల్చుతూ ఎవరితో పోల్చారు? సూర్యుని యొక్క తేజస్సులాగా, మధ్యాహ్న సూర్యుని యొక్క తేజస్సులాగా ఉన్నది అని అన్నారు. అయితే ఇక్కడ సూర్యుని యొక్క తేజస్సు అని అన్నప్పుడు ఇది ఏకవచనం చెప్పటం ఉద్దేశ్యం కాదు, ఇది బహువచనం చెప్పటమే ఇక్కడ ఉద్దేశ్యము. జాతావేకవచనం అని అంటుంటారు. అంటే ఏమిటి? ఆ అన్నింటినీ చెప్పదలుచుకున్నప్పుడు ఏకవచనం చెప్పడం కూడా ఒక పద్ధతి అనేది ఉన్నదన్నమాట. కావున ఇక్కడ చెప్పినటువంటి ఏకవచనం ఒక్కడిని సూచించడం లేదు, సమస్తమైనటువంటి సూర్యులను కూడా సూచిస్తున్నది అని అన్నారు. అదేంటండి ఎక్కువ మంది సూర్యులు లేరు కదా అంటే, ఒకవేళ ఎక్కువ మంది సూర్యులు అంటే ఏమిటి? ద్వాదశాదిత్యులని 12 మంది మనం చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ద్వాదశ అని అర్థం కాదుట. దీనికి మనకు భగవద్గీతలోనే ప్రమాణం కనిపిస్తుంది. దివి సూర్య సహస్రస్య భవే జుగపదుద్ధిత ఇది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః అని భగవద్గీతలో చెప్పినట్లుగా, ఒకేసారి 1000 మంది సూర్యులు కనుక ఉదయిస్తే ఎంతటి కాంతి అయితే వస్తుందో అంతటి తేజస్సు ఒక్క పరమాత్మకి ఉన్నది అన్నారు. అంటే 1000 మంది సూర్యులని ఒకే సూర్యుల యొక్క ప్రకాశము ఒకేసారి వచ్చినట్లయితే, ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయించినట్లయితే ఎంతటి కాంతి వస్తుందో అంతటి కాంతి కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పారు. అందుకనే స్వతేజస సూర్యుడికి అగ్నికి కూడా తేజస్సు ఇచ్చినటువంటి స్వకీయమైనటువంటి తేజస్సుతో అని ముందు చెప్పి మరి మనందరికీ అర్థమవ్వాలి. కావున సూర్యుని వంటి తేజస్సు కలిగిన వాడు అన్నారు. సూర్యుని వంటి అంటే 1000 సూర్యుల యొక్క కాంతి రాశీభూతంగా కనుక ఉంటే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి వాడు అని చెప్పి, అందులోనూ కూడా ఆదిత్యమివ అని చెబుతూ తపంతమివ ఆదిత్యం అని అన్నారు. ఆదిత్యమివ స్వతేజస అని చెప్పి అనొచ్చు, సూర్యునిలాగా అంటే సరిపోయిండేది. కానీ తపంతమివ ఆదిత్యం అని చెప్పడంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు అని చెప్పి అన్నాడు. సూర్యుడు ప్రకాశించడం సహజమే కదా, మరి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, కోటి సూర్యుల వంటి లేకపోతే 1000 సూర్యుల వంటి, ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పినట్లుగా 1000 సూర్యుల వంటి, 1000 అంటే వేల కొలది అనే అర్థం మనకు వ్యాఖ్యాకారులు తెలియజేశారు. ఈ విధంగా వేల కొలది సూర్యుల వంటి ప్రకాశంతో అక్కడ కనిపిస్తున్నటువంటి వాడైన, అంతటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడైన రామచంద్రుణ్ణి చూచాడు అని చెప్పి అన్నారు. మరి మరో విశేషం కూడా చెప్పారు, రాముడిని ఇందీవరశ్యామం అని చెప్పి అన్నారు కదా చాలా చోట్ల. మరి నల్ల కలువలాగా ఉన్నటువంటి, నీలి కలువలాగా ఉన్నటువంటి రాముడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పి ఎలా చెప్పగలరు? పైగా నీలి కలువ, అదేవిధంగా ప్రకాశము. నీలి కలువ అంటే నీలి రంగులో ఉన్నది అనుకున్నాం, ప్రకాశం ఎలా ఉంటుంది? శ్వేతవర్ణంతో తెల్లగా ఉంటుంది. మరి నీలమేఘశ్యాముడైనటువంటి రాముడు తెల్లగా సూర్యుడిలాగా తెల్లటి ప్రకాశంతో ఉన్నాడు అని చెబుతున్నాడు. ఈ ఉపమానం ఎలా పొసగుతుందండి, అసలు ఇది ఎలా కుదురుతుంది అంటే, అదేదో మనకు చెబుతారు కదా అమావాస్య చంద్రుడిలాగా అన్నట్లుగా, అమావాస్య నాడు చంద్రుడే కనిపించకపోతే అటువంటి చంద్రుడిలాగా ఉన్నాడంటే ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఔచిత్యం ఏమిటి అంటే, ఇది ఔచిత్యం ఉన్నటువంటి మాట ఏంటి, నీలమేఘశ్యాముడైనటువంటి రాముడు సూర్యుడిలాగా తెల్లగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పటంలో పూర్తి ఔచిత్యం ఉన్నది. అది మనందరికీ కూడా మనకు ప్రత్యక్షమైనటువంటిదే అని చెప్పి తెలియజేస్తున్నారు పెద్దలు. అదేంటండి మనకెలా ప్రత్యక్షం అంటే, దానికి కూడా చూడండి, ఇందీవరశ్యామం, నీలిమేఘశ్యాముడైనటువంటి, నీలి కలువ వంటి శరీర ఛాయ కలిగినటువంటి రాముడు సూర్యుడిలాగా తెల్లగా ప్రకాశిస్తున్నాడు అంటే, చూడండి ఇక్కడ మనం ఇంట్లో దీపారాధన చేస్తాం. దీపారాధన చేసినప్పుడు ఆ ఒత్తి దగ్గర నుంచి వచ్చేటటువంటి కాంతి ఏదైతే ఉందో, ఒత్తి మొదట్లో ఒక్కసారి గమనించండి, అది నీలి రంగులో కనిపిస్తుంది. ఆ తర్వాత పైకి వచ్చినటువంటి కాంతి అది ఈ విధంగా తెల్ల రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ కాంతికి ఆద్యం మొదటి భాగం ఏదైతే ఉందో ఆ మొదటి భాగం నీలి రంగులోనే ఉంటుంది. ఇంకా మనకు ప్రత్యక్షంగా కావాలి అంటే, ఈ వంట చేసేటప్పుడు మనం స్టవ్ వెలిగిస్తాం కదా, స్టవ్ వెలిగించినప్పుడు అక్కడ నీలిరంగులో కాంతి వస్తుంది. ఆ చివర ఉండే అగ్నిశిఖలు ఏవైతే ఉంటాయో, అగ్నిశిఖలు అంటే భగభగం ఉండేవి, అవి తెల్ల రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ఏమిటి, కాంతికి మొదటి స్థానం ఏదైతే ఉందో, ఆద్యం, ఆ మొదలు మూలము, ఆ మూలము నీలిరంగులోను, ఆ తర్వాత అక్కడ నుంచి ప్రకాశించినటువంటి, వ్యాప్తించినటువంటి ఆ అగ్ని తెల్ల రంగులోనూ ప్రకాశించడం అనేది మనకు కూడా ప్రత్యక్షమే కదా. మరి అలాగే మరి ఆ ఈ విధమైనటువంటి ఉపమానం పొసగుతుంది కావుననే, కుదురుతుంది కావుననే ఈ విధంగా ఇందీవరశ్యాముడైనటువంటి నీలి కలువలాగా ఉన్నటువంటి రామచంద్రుడి నుంచి ఆ నీలిరంగు ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం వ్యాపించేటప్పటికీ సూర్యకాంతిలాగా తెల్లగా ప్రకాశిస్తున్నది అని చెప్పి అన్నారు. మరి ఇది పొసగేటటువంటి సముచితమైనటువంటి ఉదాహరణే కదా, అందుకనే అక్కడ ఆ విధంగా చెప్పారనమాట. అందుకనే ఇందీవరశ్యామం, నీలమేఘశ్యాముడు, నీలి కలువ వంటి దేహంతో ప్రకాశించేటటువంటి ఆ రామచంద్రమూర్తి సూర్యుని వంటి ప్రకాశంతో, అంటే సూర్యుని వంటి ప్రకాశం వ్యాపిస్తూ ఉన్నదిట. ఆ విధంగా వ్యాపించేటటువంటి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుడిలాగా ఆయన గోచరిస్తూ ఉన్నాడట. అటువంటి కాంతితో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి సుమంత్రుల వారు శిరస్సు వంచి నమస్కరించి తమ శిరస్సు యొక్క సార్థకతను కూడా చేకూర్చుకున్నారు అని చెప్పి అన్నారు. మరి ఆ తర్వాత ప్రాంజలిస్తు సుఖం పృష్ట్వా విహారశయనాసనే రాజపుత్రమువాచేదం సుమంత్రో రాజసత్కృతః. ఇక్కడ మరి సుమంత్రుల వారు అలా నమస్కరించిన తర్వాత రాజసత్కృతః, దశరథ మహారాజు చేత ఆజ్ఞాపించబడి సత్కారపూర్వకంగా పంపించబడినటువంటి వాడు. ఇంకో మరో అర్థం చెప్పుకోవాలి అంటే, రామచంద్రమూర్తి చేత సత్కారపూర్వకంగా వీక్షింపబడుతున్నటువంటి వాడు అయినా అని ఇలా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. అలా రాజసత్కృతః, మహారాజు చేత, కాబోయే యువరాజు చేత కూడా సత్కరించబడినటువంటి వాడైన సుమంత్రః, ఆ సుమంత్రుల వారు ప్రాంజలి దోషిలొగ్గి చేతులు జోడించి అంటే రామచంద్రమూర్తిని చూసేటప్పటికి అప్రయత్నంగా శిరస్సు వంగుతున్నది, చేతులు ఈ విధంగా జోడిస్తూ ఉన్నాడు. అలాగ చేతులు దోషిలొగ్గి బద్ధాంజలి అయి చేతులు జోడించినటువంటి వాడై విహార శయనాసనే మరి రామచంద్రమూర్తిని కుశలం అడుగుతూ ఉన్నాడు, యోగక్షేమములు తెలుసుకుంటూ ఉన్నాడు. ఏమని? విహార శయనాసనే, విహారము అంటే విహరించడంలోను, శయనము అంటే నిద్రించడంలోను, ఆసనము అంటే ఉండటము, కూర్చుని ఉండటంలోనూ కూడా సుఖం పృష్ట్వా, సుఖంగా ఉన్నదా స్వామి అని చెప్పి రాముణ్ణి అడుగుతూ ఉన్నాడు. అంతే కదండి, అడిగేటప్పుడు కావలసింది ఏమిటి? ప్రశాంతంగా ఉండటము, ప్రశాంతంగా నిద్రపట్టడము, ప్రశాంతంగా జీవించగలగటం, ఇదే ముఖ్యంగా కావాల్సింది. అంటే ఎవరినైనా కుశలం అడిగేటప్పుడు ఇవి అడగాలి తప్ప ఎంత సంపాదిస్తున్నావు, నీ జీతం ఎంత, ఇవి కాదు. కుశలంగా యోగక్షేమంగా ఉన్నారు అంటే వారు అడగవలసింది చక్కగా ప్రశాంతంగా నిద్రపడుతోందా, ప్రశాంతంగా భోజనం చేయగలుగుతున్నావా, ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా అని చెప్పి కుశలం అడగాలి. మరి అందుకనే ఇక్కడ సుమంత్రుల వారు అడుగుతున్నారు, ఏమని? విహార శయనాసనే, విహరించడంలో ఆనందంగా విహరించడంలోను, శయనం శయనించడంలోను, ఆసనే ఉండటంలోనూ కూడా సుఖం సుఖం పృష్ట్వా, సుఖంగా ఉంటున్నారా అని చెప్పి రాముణ్ణి అడుగుతూ, అంటే సుఖంగా తిరగటము, సుఖంగా నిద్రించడము, సుఖంగా ఉండటము, ఈ విధంగా అంతా కుశలమే కదా అని రాజపుత్రం, ఆ రామచంద్రమూర్తిని, రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని అడిగి ఇదం ఉవాచ, ఇంకా ఈ మాట చెప్పటం మొదలుపెట్టాడు. అంటే ఏమిటి? ముందు కుశల ప్రశ్నలు వేసి రాముణ్ణి ఆ కుశల ప్రశ్నలు ముందు నమస్కరించాడు, చూచి ఆనందించాడు, పొగిడాడు, నమస్కరించాడు. ఆ తర్వాత యోగక్షేమములను కుశల ప్రశ్నలతో అడిగాడు. ఇక ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాటను చెప్పనారంభించాడు. దశరథ మహారాజు చెప్పినటువంటి మాటను రాముడికి చెబుతూ ఉన్నాడు. కౌసల్యాసు ప్రజారామ పితాత్వాం ద్రష్టుమిచ్చతి మహిష్యాసహ కైకేయ్య గమ్యతాం తత్ర మాచిరం. చూడండి, కౌసల్యాసు ప్రజారామ అనగానే మనకు బాలకాండలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని నిద్రలేపినటువంటి ఆ సన్నివేశం గుర్తొస్తూ ఉంటుంది. మరి విశ్వామిత్రుడికి రామచంద్రుడి మీద ఎంతటి వాత్సల్యం ఉన్నాయో అదేవిధంగా సుమంత్రుల వారికి కూడా రామచంద్రుడి మీద అంతకు మించినటువంటి వాత్సల్యాదులు ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా రాముణ్ణి ఎత్తుకు పెంచినటువంటి వాడు సుమంత్రుల వారు, ఆడించినటువంటి వాడు. అందుకనే కౌసల్య సుప్రజ అని అంటున్నాడు. ఇక్కడ రెండు అర్థాలు మనకు తెలుస్తున్నాయి. ఏమిటి అంటే, కౌసల్యాదేవికి సుపుత్రుడైనటువంటి రామచంద్ర అని సామాన్యంగా మనకు అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. కానీ మరొక విశేషార్థం ఏమిటంటే, కౌసల్య సుప్రజాహ అని అంటూ, ఓ రామ, నిన్ను కరడము ద్వారా, నీకు జన్మనివ్వడం ద్వారా కౌసల్యాదేవి సత్సంతానవతి అయినది అనేది విశేషమైనటువంటి అర్థం. అంటే ఏమిటి? నీకు జన్మనివ్వడం ద్వారానే కౌసల్యాదేవి సత్సంతానవతి అయింది. అంటే నీకు జన్మనివ్వడం ద్వారా కౌసల్యాదేవి యొక్క జన్మ కూడా సార్థకమైనది అని చెప్పటం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. మరి అటువంటి రామా, ఓ రామచంద్ర, కౌసల్యాదేవి యొక్క గారాల పంట అయినటువంటి నీవు పుట్టడం ద్వారా కౌసల్యాదేవి యొక్క జన్మ సార్థకమైనది రామ. అటువంటి సుపుత్రుడు అయినటువంటి రామచంద్ర, కౌసల్య సుప్రజ అని చెప్పి, పిత మీ తండ్రి గారు కౌసల్య యొక్క గారాల పంట అయిన రామచంద్ర అని సంబోధించి, మీ తండ్రి గారు మహిష్యా కైకేయ్యా సహా, మహారాణి అయినటువంటి కైకేయి దేవితో కలిసి త్వాం ద్రష్టుం ఇచ్చతి, నిన్ను చూడాలి అనుకుంటున్నారు. అంటే రాజమందిరంలో కైకేయి దశరథులు ఇరువురు ఉన్నారని వారు చర్చించుకున్నారు అని చెప్పి, మరి కైకేయితో కూడినటువంటి దశరథ మహారాజు నిన్ను చూడదలుచుకున్నాడు అనే ఒక్క మాటలోనే ఇన్ని అర్థాలు వచ్చేట్టుగా సుమంత్రుల వారు తెలియజేశాడు. ఈ చెప్పేటటువంటి మాటల్లో మరి ఈ విధంగా చెప్పడం అనేది చాలా నేర్పరితనము అని అన్నారు. మీ తండ్రి గారు నిన్ను చూడాలనుకుంటున్నారు అని చెప్పి అనకుండా, కైకేయితో కూడినటువంటి మీ తండ్రి గారు, కైకేయి దేవితో కూడినటువంటి దశరథ మహారాజు నిన్ను చూడాలనుకుంటున్నారు నాయన, మాచిరం, త్వరగా ఆలస్యం చెయ్యకు అని చెబుతూ, తత్ర గమ్యత, అక్కడికి ఆ దశరథ మహారాజు కైకేయీదేవి ఉన్న చోటకి నీవు రావాలి నాయనా, తిరం మాకు మా ఆలస్యం చెయ్యవద్దు అని అంటున్నాడు. రామచంద్ర, నీవు జన్మించడం ద్వారా కౌసల్యాదేవి సుపుత్రవతి అయింది నాయన. అటువంటి నీవు మీ తండ్రి గారి యొక్క ఆజ్ఞ మేరకు, మరి మీ తండ్రి గారు కైకేయి దేవితో కలిసి ఆయన యొక్క రాజాంతఃపురంలో ఉన్నారు, నిన్ను చూడాలనుకుంటున్నారు. కావున ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నీవు మీ తండ్రి గారిని కలవాలి, తండ్రి గారి దగ్గరికి రావాలి అని చెప్పి అన్నారు. అని ఏవముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతి తతః సమ్మానయామాస సీతామిదమువాచః. మరి ఈ విధంగా సుమంత్రుల వారు రామచంద్రమూర్తితోటి, సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తితో చెప్పేటప్పటికీ రాముడు మరింతగా ఆనందించాడు. ఆనందించి ఏవం ముక్తః, ఈ విధంగా సుమంత్రుల వారు చెప్పగా, మహాద్యుతి, గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి వాడైన నరసింహ, నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడైన, పైగా నారసింహ ఉపశ్రీమాన్ అని చెప్పి శ్రీమన్నారాయణునికి నారసింహ వపుహో అని చెప్పి కూడా పేరు ఉన్నది కదా సహస్రనామములలో. మరి ఈ రామచంద్రమూర్తిని కూడా నరసింహ అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు. అంటే నరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అని అర్థం అన్నమాట. మరి అటువంటి శ్రీరామచంద్రుడు సంహృష్ట, మిక్కిలి సంతోషించినటువంటి వాడై, హృష్ట అంటేనే ఆనందించిన, బాగా సంతోషించిన వాడు అని, సంహృష్ట అంటే రోమాంచితమయ్యేటటువంటి ఆనందాన్ని పొందినటువంటి వారై. ఎందుకంటే సుమంత్రుల వారిని చూచినా, సుమంత్రుల వారి యొక్క మాట విన్నా సరే రామచంద్రమూర్తికి అంత ఇష్టము. అది కూడా తండ్రి గారి మాటను సుమంత్రుల వారి యొక్క నోటి నుండి వినేటప్పటికీ మరింత ఆనందం కలిగింది. అందుకనే సంహృష్ట, రోమాంచితమయ్యేంతటి పులకాంకితుడైనటువంటి అటువంటి సంతోషంతో నిండినటువంటి వాడై సూతం ఆ సుమంత్రుల వారిని సమ్మానయామాస, గౌరవించారట. ఆ సుమంత్రుల వారిని చేయవలసినటువంటి ఆ గౌరవం ఏదైతే ఉందో చేయవలసిన మర్యాద, ఆ మర్యాదను చేసి తతః సీతాం ఇదం ఉవాచ, ఆ తర్వాత సీతాదేవితోటి రామచంద్రమూర్తి ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమని? దేవి దేవశ్చ దేవీచ సమాగమ్య మదంతరే మంత్రయేతే ధ్రువం కించిత్ అభిషేచన సంహితం. దేవి సీత, సీతాదేవితో అంటున్నాడు. ఏమని? దేవ దశరథ మహారాజు, దేవీచ కైకేయీ దేవి కూడా, ఇరువురు కలిసి సమాగమ్య, కలిసి మదంతరే, నా కోసము, నా విషయంలో అభిషేచన సంహితం, పట్టాభిషేకానికి సంబంధించినటువంటి విషయం అనుకుంటాను, కించిత్ ఏదో విషయాన్ని మంత్రయేతే, వాళ్ళందరూ కూడా విచారణ, వాళ్ళిద్దరూ కూడా విచారిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ధ్రువం, ఈ విషయంలో సందేహం లేదు. మరి ఈనాడు పట్టాభిషేకము అని చెప్పి నిన్నటి రోజునే దశరథ మహారాజు ప్రకటించాడు. కావున ఈ పట్టాభిషేకం గురించి కైకేయీదేవి, తండ్రి గారు, దశరథ మహారాజు ఇరువురు కూడా నా కోసం, అంటే నాకు పట్టాభిషేకం, రామచంద్రుడు అనుకుంటున్నాడు తనకు పట్టాభిషేకం ఎంత గొప్పగా చేయాలి అనే విషయం గురించి కైకేయి, అదేవిధంగా దశరథుడు ఇరువురు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఈ విషయంలో సందేహం లేదు. అయితే ఏం చర్చించుకుంటున్నారు అనే విషయం వెళ్ళి తెలుసుకోవాలి. నా రాముడి యొక్క పట్టాభిషేకం ఎంత గొప్పగా చేయాలి అని చెప్పి మరి వారందరిద్దరూ కూడా దశరథ మహారాజు, కైకేయి ఇరువురు చర్చించుకుంటున్నారు. ఏదో విశేషం ఉండే ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్నది. ఆ విశేషం ఏమిటి అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి మరి సీతాదేవితోటి అంటున్నారు. అని లక్షయిత్వాహ్యభిప్రాయం ప్రియకామాసు దక్షిణ సంచోదయతి రాజానం మదర్థమసితే క్షణే. మరి ఏమై ఉంటుందబ్బా అని సందేహం కలుగుతుంది. పట్టాభిషేకం గురించే ఏదో విశేషాన్ని ఆలోచిస్తూ ఉన్నారు, నా కోసమే, నా గురించే వారిరువురు ఆలోచిస్తున్నాడు అని రామచంద్రమూర్తి అన్నారు కదా. మరి అది ఏమై ఉంటుంది అనేది కూడా ఊహించి రామచంద్రమూర్తి సీతాదేవితో అంటున్నాడు. సుదక్షిణ, మంచి నేర్పరితనం కలిగినటువంటిది, అదేవిధంగా గొప్ప ఆనుకూల్యం కలిగినటువంటిది. అందుకని అభిప్రాయం లక్షయిత్వ రాజుగారి యొక్క అభిప్రాయం, దశరథ మహారాజు యొక్క అభిప్రాయం ఏమిటి? శ్రీరామ పట్టాభిషేకం చెయ్యాలి అనే అభిప్రాయం. అటువంటి అభిప్రాయాన్ని లక్షయిత్వ గుర్తించినటువంటిదై సమర్థురాలు నేర్పరి, అదేవిధంగా రాజనీతి తెలిసినటువంటిది, అనుకూలమైనటువంటిది అయినటువంటి ఆ కైకేయీదేవి రాజుగారి యొక్క అభిప్రాయాన్ని లక్షయిత్వ తెలుసుకున్నటువంటిదై గుర్తించినటువంటిదై ఏమిటా అభిప్రాయం? వృద్ధుడు అయ్యాడు కావున భరతుడు వచ్చేంతలోపే శ్రీరామ పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పి దశరథ మహారాజు సంకల్పించారు. మరి అయినప్పటికీ కూడా ఆ దశరథ మహారాజు యొక్క మనస్సులో కొంత శంక ఉండవచ్చును. భరతుడు వచ్చే వరకు ఆగితే బాగుండునా అనే శంక ఉండవచ్చునేమో. మరి అటువంటి అభిప్రాయం ఒకవేళ దశరథ మహారాజు యొక్క మనస్సులో ఉంటే అంటే ఏమిటి? దశరథుడు కనుక భరతుడు వచ్చే వరకు శ్రీరామ పట్టాభిషేకం చెయ్యకూడదు అనే అభిప్రాయం దశరథుడి యొక్క మనస్సులో కనుక ఉన్నట్లయితే, లేకపోతే అంతటి వ్యవధానం లేదు కావున భరతుడు వచ్చేలోపే పట్టాభిషేకం చెయ్యాలి అనే అభిప్రాయం దశరథుని యొక్క ఆలోచనలో ఉన్నట్లయితే, ఆ విషయాలను అంటే ఈ రెండు రకాలుగాను కూడా గుర్తించినటువంటిదై ప్రియకామ రాముడినైనటువంటి నాకు ప్రియకామ ప్రియమును చెయ్యాలి అనే ఆలోచనతోటి మదర్థం నా పట్టాభిషేకం గురించి రాజానం సంచోదయతి దశరథ మహారాజుని ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది? భరతుడు రాకపోతే ఏమైందండి, భరతుడు రాకపోయినా పర్వాలేదు కానీ రామ పట్టాభిషేకం చేయటం అనేది ఇప్పుడు ప్రధానమైనది. వచ్చిన తర్వాత భరతుడు కూడా ఆనందిస్తాడు కావున మీరు ఎటువంటి సందేహము సంకోచము లేకుండా రాముడికి పట్టాభిషేకం చెయ్యండి అని చెప్పి కైకేయి అంటుంది అని రాముడు సీతాదేవితోటి ఇది విధంగా ఊహించి చెబుతున్నాడు. మదిరేక్షణే, ఇక్కడ అసితేక్షణే అని పాఠము, మదిరేక్షణే అనే పాఠాంతరం కూడా ఉన్నది. సరే, మదిరేక్షణ అంటే కనుక మోహింపజేసేటటువంటి నేత్రములు కలదానా అని, అసితేక్షణే అంటే కనుక నిర్మలమైనటువంటి పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి సీతాదేవి అని అర్థం. ఈ విధంగా రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఈ విధమైనటువంటి ఆనుకూల్యము, ఈ విధమైనటువంటి సౌభాగ్యము నాకు కలుగుతున్నది అని అంటే దానికి కారణం నీ యొక్క సౌభాగ్యమే సీత అని చెప్పటం కోసమే అసితేక్షణే చక్కనైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి కన్నులు కలిగినటువంటి సీత, ఇదంతా కూడా ఈ రామ పట్టాభిషేక సంకల్పం ఏదైతే ఉందో, నాకు జరగబోయేటువంటి పట్టాభిషేకం ఏదైతే ఉందో, ఈ భాగ్యమంతా కూడా నీ సౌభాగ్యవశాత్తే నాకు ప్రాప్తించింది అని చెప్పటం కోసం ఇక్కడ అసితేక్షణే అని ప్రయోగించాడు. చూడండి, రాముని యొక్క ఆలోచన ఊహలలో కానీ మాట్లాడటంలో కానీ ఏదైనా సరే పూర్తిగా సానుకూలంగా ఉంటుంది తప్ప ఇతరమైనటువంటి ఆలోచన రాముని యొక్క తలంపులో ఉండేటటువంటి అవకాశమే లేదు. దశరథ మహారాజు కైకేయి వీరిరువురు మాట్లాడుకుంటున్నారు అంటే పట్టాభిషేకం గురించే అయి ఉంటుంది. అందులోనూ కైకేయి మాట్లాడుతున్నది, కైకేయితో చర్చిస్తున్నాడు అంటే కైకేయీదేవి దశరథ మహారాజు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని రామ పట్టాభిషేకం చెయ్యాలి అనే దశరథుని యొక్క అభిప్రాయం తెలుసుకుని భరతుడు వచ్చే వరకు ఆగాలి అనే సంశయం సంకోచం ఏదైనా దశరథునిలో ఉంటుందేమో, అటువంటి సంకోచం ఏమీ అవసరం లేదు, రామ పట్టాభిషేకాన్ని నిస్సంశయంగా చెయ్యండి అని కైకేయి దశరథుని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ విషయాన్నే వారిరువురు చర్చించుకుంటూ ఉంటారు సీత. కావున ఈ విధమైనటువంటి పట్టాభిషేకం ఇవన్నీ జరగటానికి కూడా నీ సౌభాగ్యమే నాకు కారణము మరి అని ఈ విధంగా రామచంద్రమూర్తి కైకేయి దశరథులు ఏమి చర్చించుకుంటూ ఉండవచ్చు అనే విషయాన్ని కూడా ఊహించి ఈ విధంగా అంటున్నాడు అని. మరి ఇలా జరిగి ఉండవచ్చు అని చెప్పి అన్నట్లుగా కైకేయి పట్టాభిషేకం గురించి దశరథ మహారాజుని ప్రేరేపిస్తుంది, ప్రచోదన చేస్తూ ఉంటుంది అని అన్నారు కదా. ఇదే అని మీరు ఎలాగా అనుకుంటారు, ఈ మాటే కైకేయి అంటుంది అని రామా మీరు ఎలా చెప్పగలరు అని సీతాదేవికి సందేహం మనస్సులో కలుగుతుంది కదా. అందుకనే ఆ తర్వాత అంటున్నాడు, సా ప్రహృష్ట మహారాజం హితకామానువర్తిని జననీచార్థకామామే కేకయాధిపతే సుత రామచంద్రమూర్తి की కైకేయి మీద ఎంత సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నది, ఎంత ఆదరణ ఎంత గౌరవం ఉన్నాయి అనేది ఈ మాటల ద్వారా తెలుస్తుంది. వస్తుతః మొదటి నుంచి కైకేయికి కూడా రాముడంటే వల్లమాలినటువంటి ప్రేమ, మందర మధ్యలో చెడగొట్టడం వల్ల ఆ విషబీజములు నాటడం వల్ల వ్యతిరేకమైనటువంటి భావన వచ్చి ఉండవచ్చు. కానీ కైకేయికి కూడా రాముడంటే చాలా ప్రేమ, రాముడికి కైకేయి అన్న అంతటి ప్రేమ అన్నమాట. అందుకే అంటున్నాడు, సీతాదేవి యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నాడు. కైకేయి ఈ మాటలే మాట్లాడి ఉంటుంది, ఇలాగే వాళ్ళు చర్చించుకుంటున్నారు అని ఎలా అంటారు స్వామి అంటే చెబుతున్నాడు, కేకయాధిపతే హే కేకయ రాజపుత్రిక అయినటువంటి ఆ జనని, నాకు తల్లి అయినటువంటి ఆ కైకేయి, కేకయ ఉత్తమమైనటువంటి కేకయ రాజవంశంలో జన్మించినటువంటిది, నాకు పినతల్లి అయినప్పటికీ కూడా నన్ను పెంచినటువంటిది అయినటువంటి ఆ కైకేయీదేవి మయి ప్రహృష్ట, నా విషయంలో రాముడు అంటున్నాడు, నా విషయంలో పరిపూర్ణమైనటువంటి ఆనందంతో ఆనుకూల్యంతో ఉంటుంది. ఇంకా లోకస్య హితకామ, లోకుల యొక్క జనుల యొక్క హితాన్ని చేకూర్చాలి అనుకుంటుంది. అంటే ఇక్కడ రెండు అర్థాలు చూడండి. లోకుల యొక్క జనుల యొక్క హితకామ అంటే జనులందరూ ఏదైతే కోరుకుంటున్నారో, ఏ హితాన్నైతే ఆకాంక్షిస్తున్నారో అటువంటి హితాన్ని చేకూర్చాలి అని చెప్పి కైకేయి కూడా భావిస్తున్నది. మరి అయోధ్యానగరంలో ఉన్నటువంటి లోకుల ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, ఇచ్చామోహి మహాబాహుం అని చెప్పి వాళ్ళందరూ ఆ సభామండపం కంపించే విధంగా చెప్పారు కదా. ఆ జనులందరి యొక్క కోరిక ఒకటే, ఏమిటి, రాముడు రాజవ్వాలి అనేటువంటి కోరిక. మరి ఆ కోరికను కైకేయి కూడా తీర్చడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకనే లోకస్య హితకామ, లోకానికి హితాన్ని చేకూర్చేటటువంటిది. అంతేకాదు మహారాజం అనువర్తిని, దశరథ మహారాజు యొక్క మాటను ఏనాడు తప్పకుండా ఆయనను అనుసరించేటటువంటిది. మే అర్థకామ, ముఖ్యంగా నా ప్రయోజనం ఏదైతే ఉందో నా ప్రయోజనములను ఇతరులు సంకోచించవచ్చును కానీ నా ప్రయోజనములను తీర్చడంలోనూ నాకు మేలు చేయటంలోనూ కైకేయిని మించినటువంటి వారు లేరు అని చెప్పి రామచంద్రమూర్తి అంటున్నాడు. చూడండి ఏమని, ఉత్తమమైనటువంటి కేకయ రాజవంశంలో జన్మించినటువంటిది, నాకు పినతల్లి అయినటువంటిది, నన్ను పెంచినటువంటి తల్లి అయిన కైకేయి నా విషయంలో పరిపూర్ణమైనటువంటి ఆనుకూల్యంతో ఉంటుంది. అంతేకాదు ఈ లోకానికి మేలు చెయ్యాలి అని లోకులు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చాలనే కోరికతో ఉంటుంది. దశరథుని అనుసరించి ఆయన యొక్క మాటను ఎప్పుడూ కూడా కాదనదు. అన్నింటినీ మించి నాకు ప్రయోజనమును చేకూర్చడంలో కైకేయి ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది అని చెప్పి రామచంద్రమూర్తి అంటున్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసా? చూడండి, ఇక్కడ కేకయ రాజపుత్రిక ప్రహృష్ట అంతవరకు బాగానే ఉన్నది, కానీ లోకస్య హితకామ అని అన్నప్పుడే ఇక్కడ శ్లేష కనిపిస్తున్నది. లోకస్య అంటే అయోధ్యాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో లోకులు, వాళ్ళకి ఇష్టమైనటువంటిది చేసేది అని సాధారణమైనటువంటి అర్థం అక్కడ సీతాదేవికి స్ఫురించిన అర్థమైతే, ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే లోక కళ్యాణం చేయడానికి సంకల్పించినటువంటిది అని అర్థం. ఏమిటి లోక కళ్యాణం? రావణాది రాక్షసులందరినీ కూడా సంహరించి అక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా కాపాడి లోకకంటకులైనటువంటి వారినందరినీ కూడా సంహరించడం ద్వారా లోక కళ్యాణాన్ని చేయదలుచుకున్నటువంటిది, నా చేత ఆ విధమైనటువంటి కార్యం చేయించదలిచినటువంటిది అని ఒక అంతరార్థం గోచరిస్తున్నది. అంతేకాదు మే అర్థకామ, నా ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని తీర్చడానికే ఎప్పుడూ కూడా పాటుపడేది అని అన్నారు. ఏమిటా ప్రయోజనం? అవతార ప్రయోజనం ఏదైతే ఉందో ఆ అవతార ప్రయోజనాన్ని సాధించడానికి కీలకమైనటువంటిది కైకేయి అని చెప్పడంలో ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అన్నమాట. ఈ విధంగా సీతాదేవికి చెప్తున్నటువంటి మాటల్లోనేమో అయోధ్యాపుర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేర్చేటటువంటిది, నా పట్టాభిషేకము అనే ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని చేకూర్చేది కైకేయి అనేది సామాన్యమైనటువంటి అర్థం అన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో చెప్పినటువంటి అర్థం. కానీ ఆ మాటలలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అంటే లోక కళ్యాణము, శ్రీరామ అవతార ప్రయోజనం ఏదైతే ఉందో వీటినన్నింటినీ చేకూరుస్తున్నటువంటిది కైకేయి అని చెప్పడం ఇవ్వటం ఇందులో ఉన్న పరమార్థం అన్నమాట. మరి మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. तं तपन्तं इवादित्यं उपपन्नं स्वतेजसा ववन्दे वरदं वन्दे विनयज्ञः विनीतवत् प्राञ्जलिस्तु सुखं पृष्ट्वा विहारा शयनासने विहारशयनासने राजपुत्रं उवाचेदं सुमन्त्रः राजसत्कृतः कौसल्या सुप्रजा रामा पिता त्वां द्रष्टुमिच्छति महिष्यां सह कैकेय्यां गम्यतां तत्र माचिरं एव मुक्तस्तु संहृष्टः नरसिंहः महाद्युतिः ततः सम्मानयामास सीताम् इदमुवाचः देवी देवश्च देवी च समागम्या मदन्तरे मंत्रयेते ध्रुवं किंचित् अभिषेचना संहितं अभिषेचन संहितं लक्षयित्वाहि अभिप्रायं प्रियकामा सुदक्षिणा संचोदयति राजानं मदर्थं मदिरेक्षणे सा प्रहृष्टा महाराजं हितकामा हितकामानुवर्तिनी जननी च अर्थकामा मे केकयाधिपतेः सुता इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे षोडश सर्गे सप्तश्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరం రుద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयासेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो अनुगृह्णन्तम् वंदे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृत कलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वमय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवा। शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु। ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्धिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।